లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నారు. అయితే మనిషికి రెండు కళ్ళు అయితే ఎలాగున్నాయో అలాగే మనిషికి రెండు మనసులు కూడా ఉంటాయి. ఒకటి మంచి చెయ్యాలనుకుంటుంది, మరొకటి చెడు చెయ్యాలనుకుంటుంది. మరి మన ఇతడేం చేశాడో చూద్దామా? అయ్య బాబోయ్, ఇదేవడు బాబు ఈ టైంలో ఫోన్ చేశాడు? హలో చెప్పండి. రాజుగారండి, రాజుగారండి. వస్తున్నానండి. ఓ మీరా, అక్కడ ఆగిపోయారే, రండి రండి రండి. అబ్బాయి గారు ఇంట్లో లేరు కదండి. ఓ అదే మీ భయం? అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాళ్ళే, కూర్చోండి. సరే గాని ఈసారైనా మంచి సంబంధం తీసుకొచ్చావా లేదా? ఎంత మాట అన్నారు రాజుగారు, సంబంధం అంటే మామూలు సంబంధం కాదు, ఊరంతా గాలించి ఐశ్వర్య లాంటి అందగత్యం తీసుకొచ్చాను. కావాలంటే ఈ ఫోటో చూడండి. మీరే కాదు మీ అబ్బాయి కూడా ఒప్పుకోవలసిందే. నాకు తెలుసండి ఈ అమ్మాయి మీకు బాగా నచ్చుతుందని. ఆహా, ఈ ఐశ్వర్య గురించేనా ఊరంతా గాలించావు? రాజుగారి సంబంధం అంటే తప్పుతుందా? ఊరంతా గాలిస్తేనే గాని ఇంత అన్నమైన అమ్మాయి దొరకలేదు. అయ్యా మీకు తెలియదేమో గాని తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి. ఏంటి, ఈ అమ్మాయి గురించా? ఆ అమ్మాయి గురించేనండి. మీరు ఇలా ఊరండి, చిటికలో ముహూర్తం పెట్టేస్తాను. ఈ ఫోటో ఎక్కడుంది? ఏంటి, అక్కడ కదా ఉండాల్సింది. ఈ ఫోటో గురించేనా? రాజు గారండి, తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఇంతవరకు నేను చెప్పింది ఆ అమ్మాయి గురించి కాదండి, ఈ అమ్మాయి గురించి అండి. ఈ ఫోటో చూడండి. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయి పేరయ్యా. కానీ మరి మీ అబ్బాయికి? వాడి గురించి నాకు వదిలే పేరయ్యా, నేను ఒప్పిస్తాను కదా. ఓకే, అడుగో మాటలో వచ్చేసాడు. అయ్యో బాబోయ్ నవీన్, ఇలారా ఏంటి డాడీ, ఈ అమ్మాయి ఎలా ఉందిరా? బాగుంది. నేను చెప్పాను కదా పేరయ్యా, మా వాడు పెళ్లి కొప్పుకుంటాడని, అందుకనే ముహూర్తం పెట్టేయమన్నాను రా. పేరయ్యా మంచి ముహూర్తం చూసి పెట్టి. ఇంతకీ పెళ్లి ఎవరు డాడీ? అదేం ప్రశ్న, అర్థం లేకుండా ఎవరికైతే నీకెందుకు చూపిస్తాను? చూడండి డాడీ, మామూలుగా ఇంతకుముందే చెప్పాను మీకు, నాకు పెళ్లి అంటే ఇష్టం లేదని, పెళ్లి చేసుకునే ఆలోచన లేదని. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి డాడీ. అయ్యా నన్ను క్షమించండి, ఇంతవరకు చెప్పింది ఆ అమ్మాయి గురించి కాదండి, ఈ అమ్మాయి గురించి.
అవునండి. నాకు తెలుసు వీడేదో బెట్టింగ్ పెడతాడని, వీడికి జన్మలో పెళ్ళిగాదు. ఇదిగో బంధులు. అయ్యా, నీకు చాలాసార్లు చెప్పాను మా ఇంటి గుమ్మం తొక్కొద్దని. నీకు మళ్ళీ చెప్తున్నాను, మా ఇంటి చుట్టుపక్కల కనిపించావో నీ పిలక కత్తిరించి నీ చేతిలో పెడతాను. వెళ్ళు. అయ్యా రాజుగారండి, మీకు మీ సంబంధానికి ఓ దండం అండి. హలో డాడీ, నేను. చెప్పరా. ఏంటడి అంత డల్గా మాట్లాడుతున్నారు? అబ్బే అదేం లేదురా. నువ్వెలా ఉన్నావురా? నా గురించి సరే డాడీ, నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు, అదేదో చెప్పండి డాడీ. అన్నయ్యను పెళ్లికి ఎంత ఒప్పించినా ఒప్పుకోవడం లేదురా, అదే నా దిగులంతా. బాధపడకండి డాడీ, నాకు 1 వీక్ లో ఎగ్జామ్స్ అయిపోతాయి. నేను వచ్చాక అన్నయ్యని పెళ్లికి ఎలాగైనా ఒప్పిస్తాను, సరేనా? సరేరా. డాడీ చిన్న రిక్వెస్ట్. ఏంట్రా అది? నా ఫ్రెండ్స్ మిమ్మల్ని మనవుని చూడాలనుకుంటున్నారు డాడీ, అందుకని. ఓహో, ఈ మాత్రం దానికి నన్ను అడగాలరా, తీసుకురారా. సరే డాడీ, మీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటా, బాయ్. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త రా. ఓకే ఓకే డాడీ, బాయ్ బాయ్. అయ్య బాబు, ఈయనేంటి ఈ టైంలో ఫోన్ చేశాడు? ఆ రంగనాథ్ గారు చెప్పండి. పేరయ్య గారా, మీతో కొంచెం పెళ్లి విషయం మాట్లాడాలి, ఒకసారి ఇంటికి వస్తారా? ఆ మధ్య 2 గొప్పింటి సంబంధాలు తెస్తే ఇప్పట్లో మా అమ్మాయికి పెళ్లి చేసే ఆలోచన లేదన్నారు కదండి, మళ్ళీ ఇప్పుడేమో. మీరు ఒకసారి ఇంటికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరేలేండి, రేపు వస్తా, ఉంటా. ఇదొకటి కరెక్ట్ టైం చూసుకుని వండికేస్తుంది. ఏదైనా ఒక సంబంధం కుదిర్చి ఒక మంచి బైక్ కొనాలంటే ఏది కుదురుతావులే కదా. ఏమైంది దీనికి? లేట్ అయిపోతుంది. డ్రైవర్ కూడా అలా ఉంది. ఈ ఫ్లవర్ మీదే. థ్యాంక్స్ అండి. రంగనాథ్ గారు, ఇంతకీ
ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు చెప్పండి. అబ్బాయి బాగుండాలి. మా పిల్లని మంచిగా చూసుకునే మంచి మనసు ఉండాలి. ఇకపోతే ఆస్తి కాస్తూ కూస్తూ ఉంటే బాగుంటుంది. సరిగ్గా మీరు అనుకున్న లాంటి సంబంధాలు తీసుకొచ్చానండి. ఇదిగో ఈ ఫోటో చూడండి. మరొక సంబంధం చూపించండి. తప్పకుండా. ఈ ఫోటో చూడండి. ఈ అబ్బాయి చాలా మంచివాడండి. ఈ అబ్బాయి మన అమ్మాయికి లక్షణంగా ఉంటాడండి. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇక ఆస్తి అంటారా చాలా ఉంది. పైగా అత్తపోరు గాని ఆడపడుచు పోరు గాని లేదు. కాకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, చిన్న యాక్సిడెంట్ లో కాలిపోయింది. మీరు ఓకే అంటే ఖాయం చేద్దాం. మరో సంబంధం చూపించండి. తప్పకుండా. ఈ ఫోటో చూడండి. ఈ అబ్బాయి చాలా మంచివాడు. ఈ అబ్బాయి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే అవసరం లేదు. ఎందుకంటే 3-4 కోట్ల ఆస్తి ఉంటుంది. కాకపోతే సరిగ్గా వినిపించదు, కనిపించదు. మీరు ఓకే అంటే ఖాయం చేద్దాం. అబ్బాయి అందంగా ఉండాలి, లక్షణంగా ఉండాలని మేమనుకుంటుంటే నువ్వేంట్రా కడుపోయినండి కడుపోయినండి చూపిస్తున్నావు. రంగనాథ్ గారు, మీరు కోపగించుకోకపోతే మరొక సంబంధం చూపిస్తాను. నువ్వు వద్దు, నీ సంబంధాలు వద్దు. ముందు నువ్వు బయలుదేరు. రంగనాథ్ గారు, నేను చెప్పేది వినండి. ఇంకేం మాట్లాడద్దు. మీ అవసరం అయినప్పుడు మేమే కబురు చేస్తాం. ఇది దయచేయండి. సంబంధాలు తీసుకొచ్చాను. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా లేరా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. సరే. పేదాల ఎవరికి గొప్పింటి సంబంధాలు కావాలన్నా? వీళ్ళేదో గొప్పింటి వాళ్ళు లాగా అనవసరంగా ఇక్కడ వచ్చి బుక్ అయిపోయాను. ఈ మహానుభావుడు ఎవరు? హలో, అవును, మీరెవరు? పేద గారు, నేనండి సుబ్బరాజ్ మాట్లాడుతున్నా. చెప్పండి. నాకు 2 సంబంధాలు కావాలండి. అవి మీరే చూసి పెట్టాలండి. ఏంటి మీక? అయ్య బాబోయ్, నాకు కదండి, మా అమ్మాయికి మా అబ్బాయికి. అమ్మాయి అబ్బాయి పెద్ద పెద్ద చదువులు చదువుండాలండి. ఓహో, అది సరే. కానీ మరి కట్న కానుకల గురించి ఏమైనా అనుకుంటున్నారా? అనుకోకపోవడం ఏంటండి, అమ్మాయికు ఒక నచ్చవారికి ఇస్తా. అదే అబ్బాయికి అనుకోండి, 10 వరకు కావాలి. ఏంటి 10 నచ్చలే? నచ్చలే నచ్చలే. నువ్వు ఫోన్ పెట్టరా? మరి నచ్చలో. నువ్వు ఫోన్ పెట్టు. నువ్వు ముందు ఫోన్ పెట్టా? నేను పెట్టండి. నేను పెట్టేస్తానులే. అయ్య బాబు, ఈ పెళ్లి సంబంధాలు చూడడం నా వల్ల కాదు. అమ్మో, అమ్మో, అక్క పూజ ఎప్పుడైపోయిందా?
ఆఫీస్కి వెళ్ళొస్తాం. బాయ్ డాడీ. బాయ్ రా. వీడేమిటి మళ్ళీ వచ్చాడు ఏంటో. ఈరోజు వీడు చాలా తేడాగా ఉన్నాడే. అక్షయ నా కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. చాలా రోజులు గుర్తొచ్చావరా, ఈ మధ్య ఫోన్ చేయడం మానేశావు. మీ పిల్లలు బాగున్నారా? ఇక్కడ మేమంతా బాగానే ఉన్నారా? కాలేజ్కి వెళ్ళిపోయింది. డాడీ చూస్తే తిడతారేమో. మమ్మీని ఎలా వెళ్ళగో మేనేజ్ చేయాలి. మమ్మీ ఏంటమ్మా, నీ కాలేజీకి వెళ్ళొస్తాను మమ్మీ, జాగ్రత్త అమ్మా. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. ఈ మధ్య రావచ్చు కదరా ఒకసారి. ఇంకేంటా విశేషాలు? అంతా బాగున్నారు కదా డాడీ. ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా? ఏంటమ్మా నీ కాలేజీకి వెళ్ళొస్తా? జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఓకే బాయ్. బాయ్ అమ్మా. చెప్పరా, ఈసారి పెళ్లికి మాత్రం మిస్ అవ్వకూడదు సరేనా? మదన్ నన్ను ఎలాగైనా కలుపు స్వామి. రాలేదేంటి? రోజు వచ్చే టైం ఇదే కదా. దేవుడా, అమ్మాయి ఎలాగైనా వచ్చేటట్లు చూడు స్వామి. దేవుడా, నేను ఎట్లా మళ్ళీ పువ్వు పడేటట్టు చూడు స్వామి. దేవుడు కరుణించాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు నవీన్. నాకెందుకు చూస్తున్నారు? మీ పేరు తెలుసుకుందామని. ముందు దీన్ని వదలండి. ముందు మీ పేరు చెప్పండి. ఏమండి ఏమండి, హలో హలో, ప్లీజ్ మీ పేరు చెప్పొచ్చు కదా? నా పేరు లక్ష్మి. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇక్కడ ఎవరు లేరు కదా, చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం.
ఏంటండి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? తెలుసండి, మీరేం కంగారు పడకండి. మీకు ఇష్టమైతే మీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. చెప్పండి ప్లీజ్. మీ మనసులో మాట ఏంటో మీరు చెప్పలేదు. నేనంటే మీకు ఇష్టమేనా? అది మా వాళ్ళతో మాట్లాడండి. చెప్తాను పని. అమ్మా, నా దగ్గర తెప్పించుకుంటావా చెత్త? ఫోన్ చేస్తే ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా నాన్న? డాడీ అది అది ఎవరా అమ్మాయి? అమ్మాయా? ఏమ్మా డాడీ? వెనక్కి కాదురా, నేనంతా చూశాను. నిజం చెప్పు డాడీ. నేనే మీకు చెప్దాం అనుకున్నాను, కానీ లోపే మీకు తెలిసిపోయింది. మీరు ఒప్పుకుంటే. ఒప్పుకోవడం ఏమిట్రా, ఎన్నాళ్ళ నుంచో ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడొస్తాను, సరేనా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒరే, ఫోన్ నెంబరు తీసుకునే ఉంటాళ్లే. ఎలాగైనా ఈ విషయం గణేష్కి చెప్పాలి. ఈ విషయం వాడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. వెంటనే వాడికి ఫోన్ చేయాలి. హలో గణేష్. చెప్పండి డాడీ. ఎక్కడున్నారా? మేమంతా బయలుదేరిపోయాం డాడీ. ఏమేం డాడీ? నీకు గుడ్ న్యూస్. న్యూసా? ఏంటాడీ? నవీన్ పెళ్లి కొప్పుకున్నాడు రా. అన్నయ్య పెళ్లి కొప్పుకున్నాడా? హ్యాపీ డాడీ. సరే డాడీ, మేమంతా రేపు ఉదయానికల్లా మీ ముందు ఉంటాం. అదే రా, ఉంటాను. త్వరగా వచ్చేయి. హ్యాపీ జర్నీ. అలాగే డాడీ. అమ్మయ్యా, నా సెల్కి ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకు, సరేనా? సరే అక్క. ఎవరి ఫోను? అక్క, నవీన్ ఫోన్. నవీన్ ఫోనా? ఇంటికి వెళ్ళక ఫోన్ చేయమన్నాడే, మర్చిపోయాను. ఇప్పుడెలా? అక్షయ, నేను వచ్చే వరకు ఫోన్ లిఫ్ట్ చేయకు, సరేనా? సర్లే. ఈ నవీన్ ఎవరబ్బా? అక్క ఈ ఫోన్ నే ఎందుకు లిఫ్ట్ చేయొద్దంటుంది? ఒకవేళ సంథింగ్ సంథింగ్ నేనే అక్క వాయిస్ లాగా మాట్లాడి పాట పట్టిస్తే. హలో. హలో లక్ష్మి, నేను నవీన్ మాట్లాడుతున్నాను. చెప్.
ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానన్న చేయలేదండి లక్ష్మి. అది ఫోన్ చేద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు, సారీ. ఓకే ఓకే, నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. విషయమా? ఏంటది? మన ప్రేమ విషయం మా నాన్నకి తెలిసింది. తెలిసిందా? ఇప్పుడులా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, అంతా మన మంచికే జరిగింది. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? రేపే మా డాడీ మీ వాళ్ళతో మాట్లాడతానని చెప్పారు. అవునా? నాకు చాలా హ్యాపీగా ఉంది. అది సరే గానీ నాకు ఒక ముద్దు ఇస్తావా? ఓకే బాయ్. హలో హలో, ముద్దు ఇస్తావా? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? సారీ అక్క, నవీన్ని ఆట పట్టిద్దామని. నోర్మై, నువ్వేంటి ఆట పట్టించేది? తన ఊరే నీకు తెలుసా? నువ్వు మనుషువైతే పెరిగావు కానీ బుద్ధి మారలేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఈ చిన్నపిల్లలు చేసి పోవా? ఛీ, నువ్వెప్పుడు ఇంతే? నువ్వు ఈ జన్మకు మారు. నేనేరా? ఏమిటో, చాలా సంవత్సరాల తర్వాత మా అబ్బాయి పెళ్లి కొట్టుకున్నాడు రా, చాలా సంతోషంగా ఉంది నాకు. అదే ఆ విషయం మాట్లాడడానికి వెళుతున్నా నేను, త్వరలోని ముహూర్తాలు పెట్టించేస్తా, ఎందుకంటే మళ్ళీ వాడు భూమి పారిపోవచ్చు కదా. అదే పిల్లలంతా బాగున్నారంట్రా, బాగా చదువుతున్నాడు పెద్దవాడు. సరేరా, మరి నేను మరలా ఫోన్ చేస్తాను, ఉంటాను, బాయ్. రే, ఎప్పటికప్పుడు వస్తానని ఎగ్గొడుతున్నావు, ఈసారైనా వస్తావా? మళ్ళీ ఏదైనా చెప్పి తప్పించుకుంటావా? నమస్తే అండి, నీకు మళ్ళీ చేస్తాను రా. నా పేరు రాజు, మీతో కొంచెం మాట్లాడాలి. నమస్తే అండి, కూర్చోండి. మీరు కూర్చోండి. చెప్పండి. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారండి. మనం పెద్దవాళ్ళం, వాళ్ళ మనసును అర్థం చేసుకుని వాళ్ళని ఒకటి చేద్దామని వచ్చాను. దేవుడా, ఈ సంబంధం ఓకే అయ్యే చూడు స్వామి. మీరు కాదనకండి, కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. నా భార్య పూర్ణ. నమస్కారం అండి. ఒక్క మాట అమ్మాయిని కూడా అడిగి. అలాగే అడగండి. అలాగే. అక్క అక్క, ఏంటి నీ కంగారు? ఈ సంబంధం అంటే నీకు ఇష్టమేనా అక్క? అక్క ఓకే చేసింది. ఏమంటావు పూర్ణ? ఒప్పుకోండి. ఓకే బావగారు. కాఫీ తాగండి. ఓకే బావగారు, మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా సంతోషం. మంచి రోజు ఎప్పుడు ఉన్నది? తారాయణ అడిగితే చెప్తాడు కదా. హలో పేద గారు, రంగనాథ్ గారు మాట్లాడుతున్నానండి. మంచి ముహూర్తం పెట్టాలి. అవునయ్యా, అమ్మాయి అదృష్టవంతురాలు, మంచి సంబంధం దొరికింది. అయితే రేపే ఖాయం చేయిపోయారయ్యా, ఉంటాను. బావ గారు, అయితే రేపే ఖాయం చేసుకుందామండి. అలాగే బావ గారు, వస్తాను. మంచి బావ గారు, మోడల్ పిల్లలు కూడా చెప్పండి. అంత భగవంతుడి దయ. ఇప్పుడు మీకు సంతోషమేనా? అలాగే బావగారు,
మేమంతా రెడీ. చిన్నవాడి కోసం ఎదురు చూస్తున్నాం. వాడు రాగానే బయలుదేరతాం. ఇంకా రారేదేంటి? మాటలోనే ఫోన్ చేశాడు. గణేష్. హలో డాడీ. ఎక్కడున్నారా? ఏమిట్రా లేటు? మా వెహికల్ పంచర్ అయింది, మీరు రావడానికి కొద్ది టైం పడుతుంది. మీరు అంతా వెళ్ళండి. దాన్ని అక్కడ వదిలిపెట్టేసి వేరే వెహికల్ వచ్చేయండి రా. మా గురించి సరే డాడీ, ముందు మీరు వెళ్ళండి. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. సరేరా, త్వరగా వచ్చేయండి. ఎవరు డాడీ? మీ తమ్ముడు గారు. ఆయన గారి వెహికల్ రిపేర్ అయిందట, రావడానికి కొంచెం టైం పడుతుందట, అందుకే మనల్ని వెళ్ళమంటున్నాడు. వెళదాం పద. డాడీ డాడీ. ఏమైందిరా? నేను కూడా వాళ్ళతో వస్తాను, మీరు వెళ్ళండి డాడీ. ప్లీజ్ డాడీ. సరే కానివ్వండి. అయితే గణేశులు వస్తున్నారు అన్నమాట. ఏమయ్యా పేరయ్య, రావడే చాలా ఆలస్యంగా వచ్చావు, త్వరగా ముహూర్తం పెట్టండి. అంత తొందర అయితే ఎలాగండి? రెండు జీవితాలకి ముడి వేసే బంధం ఇది. చూస్తున్నారుగా బావు గారు, చూడనివ్వండి. అబ్బా ఇంకెంతసేపు అయ్యా, త్వరగా ముహూర్తం పెట్టు. అక్కడికే వస్తున్నా. శాస్త్రం అంటే ఏమనుకున్నారు? అల్లాటప్ప అనుకున్నారా? జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించి తారాబలం, చంద్రబలం, లగ్నబలం ఇవన్నీ చూసి ముహూర్తం పెట్టాలి. సరే అలాగే కానివ్వండి. అవును, తను రాలేదేంటి? తనకి నాలా సిగ్గేమో, అందుకే రాలేదు. కరెక్ట్గా 10:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. ఆ సమయం కూడా అవుతుంది. ఆలస్యం దేనికి? తాంబూలాలు మార్చుకోండి. మీరు వారికి ఇవ్వండి. బావగారు అయ్యా, ఇది వారికి ఇవ్వండి. శుభస్య శీఘ్రం. అరే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
గట్టిగానే గుద్దాడు. వద్దునే ఎవరు ముఖం చూసాము ఏమిటో. కారు మధ్యదారులు విడిపోవడం వల్లే ఇన్ని కష్టాలు. అమ్మా ఏమండి 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 కాఫీ. థ్యాంక్ యూ. ఇంకెంతసేపురా బాబు. అబ్బా త్వరగా రండిరా. ఏమైందిరా ఏమైందిరా కొంచెం స్లిప్ అయింది అంతే. ఏంటి అన్నయ్య పెళ్లి ఫోటోలు చూడండి. బాబు మాటి మాటికి ఆగిపోవటమే. ఎక్కడబ్బా ఎవరు లేరు ఇక్కడ. హలో మా ఊరే ముందురా. Yeah.
రైట్ కుదరా లెఫ్ట్ తీసుకో చాలా బాగుంటుందా సౌండ్ ఎక్కువ ఉన్నాయి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళలేదు పండురా ఆపరా ఏ నువ్వు బనిరా అరే గట్టిగా అరకండ్రా బాబు విలేజ్ సిటీ కాదు అందరు మనలో చూస్తారు ఓకేనా స్లోగా 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 మామా ఊరే ముందురా వాళ్ళు కూడా కనిపించట్లేదు ఒకసారి ఆపరా ఎందుకురా రే అనే బైక్ ఏంట్రా అన్నయ్య బైక్ ఏంట్రా ఇక్కడ ఉంది అదే తెలియట్లేదురా చూడండి రా రా రే నువ్వు అరే వెళ్ళరా సరే అరే రెండు నీతో వస్తారు అని భయంగా ఉంది సరే పదరా అన్నయ్యా 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 ఎవరు ఎవరు ఇక్కడ అరిచింది హలో హలో ఎవరు కనిపించట్లేదండి హలో హలో ఎవరు ఎవరు ఇక్కడ అరిచింది హలో హలో ఎవరు కనిపించట్లేదండి హలో ఎవరు అనుకున్నాను కదరా నువ్వేంటండి ఇక్కడ ఇక్కడ ఏవో అరుపులు వినిపిస్తే ఇలా వచ్చాను రా అరుపులా
ఏంటి బ్రదర్ అన్నయ్య, నీ గురించి అడిగంటే తిరిగేమయ్యా బాబు. నాకు భయంగా ఉందిరా, వెళ్ళిపోదాం పదండ్రా 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 పదో పదరా బాబు. ఎవరే ఉంటారు నన్ను కొంచెం ఇంకెంత దూరం రా బాబు. అబ్బా, ఇది ఇప్పుడే దిగిపోవాలా? రే గణేష్, రే రే గణేష్, రే గణేష్, రే రే రా. అన్నయ్య కనబడట్లేదురా. ఏమన్నారా అన్నయ్య? ఏమో నాకు తెలియదురా. ఏంటి రాను అనేది? రే అన్నయ్య చూద్దాంరా, అది చూద్దాంరా అన్నయ్య. అన్నయ్య 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 శ్రీ అంజనేయం ప్రసన్నాంజనేయం. ఏం కనిపించాడా? లేదురా. శ్రీ అంజనేయం ప్రసన్నాంజనేయం. ఇక్కడ ఎవరు లేరు. శ్రీ అంజనేయం ప్రసన్నాంజనేయం. అబ్బా, నువ్వు చూసింది ఇదే? నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావురా బాబు. ఛే, అయినా వీడిని ఎందుకు తీసుకొచ్చావురా మనం? ముందు నువ్వు చూసుంటే నీకు తెలిసి వచ్చింది బాబు. అఘోరించోలే పదా, అదన్నా పదా. అందుకే నేను ముందే రానని చెప్పాను, మీరే తీసుకొచ్చారు. అన్నయ్యా మళ్ళీ ఎటు ఉంటాడు రా అన్నయ్య. అదే చూద్దాం, ఒకవేళ ఇటు వెళ్ళి ఉంటాడా చూద్దాం పదండ్రా. ఎప్పుడు ఇంత, ఎప్పుడు ఏదో ఒకటి నన్ను అంటూనే ఉంటారు. వీళ్ళందరూ నేనే భయపడతా. వద్దురా అంటే తొలగొచ్చారు. గణేష్ అన్నయ్య ఫోన్ రా. ఏమైందిరా? అదిగో ఎవర్రా నువ్వు? ఏమాడుతున్నావు? నా సంగతి సరే తమ్మి, నా సంగతి చూడు. రాయ్,
రాజ్ ఏమైందిరా నాన్న? ఏమైందిరా? నువ్వెక్కడికి వెళ్ళావురా దీనికి? అవునరా, మీరంతా ఎక్కడికి పరిగెడుతున్నారు? ఏమోరా, వాడు పరిగెడుతున్నాడు, నేను పరిగెడుతున్నాను. వారిని నా రే ఎట్టెళ్ళరా? అటు 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 కాదు, ఇటు వస్తా. ఏం జరిగిందో చెప్పరా? ఆగండిరా, రే ఆగండిరా బాబు, నేను వస్తున్నా. చెప్పేది మీకే. ఆగండిరా బాబు, పరిగెత్తలేక పోతున్నాను. ఏమిట్రా కంగారు, ఎవరో తరుగుతున్నట్లు ఏమిటా పరిగెత్తడం? వీడేంట్రా పరిగెత్తించి పరిగెత్తి పైకి వెళ్దాం అంటాడు. ఏం పిల్లలు ఏంటో. అక్కడేమో పరిగెట్టించారు, ఇక్కడేమో ఎక్కిస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అది అది అంకుల్ నవీను, అది ఏం లేదు, అది అంకుల్ నేను. పిచ్చి పిచ్చి వ్యాసాలు వేసావంటే జాగ్రత్త. గణేష్ ఇంతకీ ఏం జరిగిందో చెప్పరా. ఉన్నది పరిగెట్టించి పరిగెట్టించి పెద్ద టెన్షన్ పెట్టించావు కదరా. అన్నయ్య గురించి రా. అన్నయ్య గురించే కదా, నువ్వేం కంగారు పడకు. అన్నయ్య ఎక్కడున్నా వెతికి ఇంటి తీసుకొచ్చే బాధ్యత మనందరిది, సరేనా? ఇక్కడెక్కడ ఉండుంటే అలాగే తీసుకొచ్చి వెళ్ళవరా, కానీ అన్నయ్య మన ఊరికి అందనంత దూరంలో ఉన్నాడ్రా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా నీకు లేడు బాధపడుకు, ఊరుకోరా బాధపడుకు. ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకోరా గణేష్, ఊరుకో. కింద నాన్నకు ఏర్పడిందంటే ఆయన తట్టుకోలేడురా. మీరంతా కలిసి నాకు మాట వాళ్ళరా, అన్నయ్యకి నేను
నాకు మాట ఉండరా. సరే ఏంటి ఇంకా రాలేదు అక్క? ఏంటి టెన్షన్ గా ఉన్నావు? బావ ఇంకా రాలేదా? నువ్వేం కంగారు పడకు, ఈ విషయం మావయ్యకి చెప్పి బావకు ఫోన్ చేయమని చెప్తాను, సరేనా? అలాగే గణేష్. రే, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఎవరికి తెలియకూడదు. తెలిసిందా? నా మీదొట్టే. ఏంటమ్మా? బావ ఇంకా రాలేదు, మీకేమైనా ఫోన్ చేశారా? లేదే. ఈ బాడికి రావాలి, టైం కూడా అవుతుంది. గణేష్, ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. ఎందుకురా? చెప్తా ఇతవరా. ఏముంది మావయ్య? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడమ్మా. ఒకవేళ ఆఫీసులో ఎక్కువ వర్క్ ఉందేమో, అందుకే స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు. లక్ష్మీ కంగారు పడొద్దాను, వచ్చేస్తాళ్లే. నువ్వు లోపలికి వెళ్ళు. సరే సరే, వెళ్ళమ్మా. వీడెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు? గణేష్, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటో అది? వీడే వాళ్ళ నాన్నకి అన్నయ్యలా ఫోన్ చేసి మాట్లాడితే. వద్దురా, నేను వాళ్ళని మోసగించలేను. మోసమని ఎవరంటుంటారా? మోసమని నువ్వనుకుంటున్నావురా? అదే, నువ్వు కిందికెళ్ళాక మీ నాన్న కానీ వదిన కానీ అడిగితే ఏమని చెప్తావు? ఎక్కడున్నాడని చెప్తావు? అప్పుడు నువ్వు చేసేది మోసం కాదా? అవునురా, ఇటు చెప్పేది నిజం. నువ్వింకేం ఆలోచించుకో, ఆ ఫోన్ ఇటువరా. ఇవ్వు, ఇదిగో ఫోన్ చేయిరా. డాడీ, నేను నవీన్ని. ఏమిటా లేటు, ఎక్కడున్నావు? అర్జెంటు పని మీద ముంబై వెళ్తున్నాను డాడీ. ఇంటికి వచ్చే టైం లేదు, ఆఫీస్ నుంచి వెళ్తున్నాను. ముంబైకా? ఇప్పటి వరకు నువ్వు ఫోన్ చేయకపోయేసరికి లక్ష్మి నేను ఎంత కంగారు పడమో తెలుసా? అర్జెంట్ ఏమిట్రా, చెప్పేయొచ్చుగా. సారీ డాడీ, నేను ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండడంతో ఫోన్ చేయలేకపోయాను. అనుకోకుండా ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్లాల్సి వస్తుంది, అర్జెంటుగా వెళ్తున్నాను. లక్ష్మి కూడా చెప్పండి డాడీ, నేను రెండు మూడు రోజులు వచ్చేస్తాను. బాయ్. డాడీ, లక్ష్మి చెప్పడం మర్చిపోవద్దు, తన కంగారు పడుతుంది. అలాగేనా, బాయ్. అమ్మా అమ్మా, లక్ష్మి, నవీన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందమ్మా. రే, బాధపడకు, అసలు ఏం జరిగిందో రేపు మార్నింగ్ తెలుసుకుందాం. వెళ్ళి పడుకో, రండిరా. బాయ్ రా.
డాడీ 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 వస్తున్నాను రా. ఏరా ఇంకా నిద్రపోలేదా? లేదు డాడీ, నాకు అక్కడ నిద్ర సరిగ్గా పడ్డం లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. అదేంట్రా చిన్నపిల్లలాగా మీ ఫ్రెండ్స్ అందరిని ఒక వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, వాళ్ళు ఏమనుకుంటారు? అది కాదు డాడీ. ఇక నువ్వేం చెప్పకు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకో. గుడ్ నైట్. అర్థం చేసుకోరండి. పిచ్చి వ్యాసాలు వేసావంటే జాగ్రత్త అంటే జాగ్రత్త. వస్తున్నాను రా, వస్తున్నా. అబ్బా వీడు నన్ను పడుకోనివ్వడా? మళ్ళీ ఏమైందిరా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇవ్వడానికని భయపడ్డాను కదరా. అవును, ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్ళావురా? దీనికి వెళ్ళాను రా. నువ్వు పడుకో. సదతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణా.
హలో బాగానే నిద్రపోయినట్టున్నావే ఎవడ్రా నువ్వు చెప్పు నేను తెలుసుకోవాలని ఆతృతగా ఉంటే ముందు మీ నాన్న హలో 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 నాన్న రే నాన్న రే రే గణేష్ ఏమంటరా అమ్మా వస్తున్నావురా నైట్ అంతా ఇదే ప్రాబ్లం రా అమ్మా అంకుల్ డాడీ అంకుల్ డాడీ చూస్తున్నా అంకుల్ డాడీ చూ గదిలో లేడురా డాడీ ఏమయ్యాడురా డాడీ 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 ఇదేంటి ఇంకా నిద్ర లేవలేదు దీనికి ఎప్పుడు మొద్దు నిద్రే నేను పని చెప్తానుండు అక్షయ అక్షయ క్క మీ అందరి దగ్గర ఓ విషయం దాచాను మదన్ నేను ఎంతగానో ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ ఈలోగా విశ్వ అనే వ్యక్తి నన్ను లవ్ చేయమంటూ రోజు విసిగిస్తున్నాడు వాడికి ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకపోయింది చూరుకొకసారి కొట్టాను కూడా అయినా సరే తను విసిగించడం మానలేదు ఇదంతా చూస్తుంటే నా మదని ఎక్కడ నాకు దూరం అవుతాదని భయం వేసింది ఈ విషయం అమ్మా నాన్నకు చెప్దామని ఎంతో డేర్ చేశాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు కానీ చివరిసారిగా నీకైనా చెప్దామని నైట్ నీ వదకొచ్చాను కానీ బావరాలేదన్న టెన్షన్లో నిన్ను చూసి నీతో ఏం చెప్పలేకపోయాను తప్పో రైటో నాకు తెలియదు కానీ నేను మాత్రం మదన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించక్క ఇట్లు మీ చెల్లి అక్షయ డాడీ వదరా డాడీ ఇటేమో వచ్చారా అబ్బే ఇటేం రాలేదే రాలేదా అవును అక్షయ కనిపించట్లేదండి ఎక్కడికైనా వెళ్ళిందా అది డాడీ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళింది అవునా ఓకే ఓకే డాడీ అటు చూద్దాం పదండ్రా గణేష్ మావికేమైంది డాడీని ఎవరు కిడ్నాప్ చేశారు వదిన ఏంటో చెప్పేది అవునదిరా కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది గణేష్ మామకేం కాదు గణేష్ మామకేం కాదు రారా ఏం చూస్తున్నావురా నేను చూశాను రా ఏం చూస్తున్నావు తెలీదా రే నీ బిహేవియర్ మార్చుకో లేదా ఫ్రెండ్ అని కూడా చూడు
ఒరే గణేష్, జరిగిన దాని గురించి నువ్వేం బాధపడకురా. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకుందాం, సరేనా? ఏయ్, రెక్కలేంట్రా అలా ఊగుతున్నాయి? చూద్దాం, పదండ్రా. పదండి గణేష్, ఊరుకోమన్నానా? రాజు, రాజు, నందు, గోపి, ఎందుకు రాజు? ఏంటి సడన్ గా? ఏంటి రాకూడదా? అవును, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? అంటే ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వా? అవును. అది సరే, మన ఫ్రెండ్స్ ఎక్కడరా? పైన ఉన్నారా? పైన. నందు, రాజు, ఏ గోపి, ఎక్కడరా? ఇంకా రారేంటి? ఏంటి అంత టెన్షన్ లో ఉన్నారు? ఏమైంది మీకు? అవును, మిగతా ఫ్రెండ్స్ ఏరి? అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రా బాబీ. సరేలే గణేష్, వెళ్దామా? వెళ్దాం పదండి. అవును, రిషి ఎక్కడ? వాడు భయపడుతూ పైనే ఉన్నాడు రా. రే రిషి, రిషి ఉండరా, నేను తీసుకొస్తాను. రే రిషి, రిషి రారా, గణేష్ వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. Thank you.
ఎక్కడికైనా దూరంగా పోయి ప్రేమించుకుందాం అంతే. నిన్నేం చేయను, నువ్వు గుర్తొచ్చాననుకుంటాను. నీ బ్యాడ్ కొద్ది నేను బతికేశాను. నీ ఆచూకీ తెలుసుకోవడం కోసం నేను ఎక్కడెక్కడో తిరిగాను. కొద్ది ఫోటో నాకు అంటపడింది. ఆ రోజు నుంచి నిన్ను దక్కించుకోవాలని ఇదంతా చేస్తున్నాను. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కూల్ బేబీ, నేనెవరో నీకు తెలియాలి అంతే కదా. చెప్తాను, నాది మెదక్ డిస్టిక్. నేను హైదరాబాద్ లో ఓ కంపెనీలో పనిచేస్తున్నా. మొదట్లో నేను పెళ్ళంటే చేసుకోకూడదు అనుకున్నా, కానీ చివరిసారిగా నేను ఒక అమ్మాయిని చూసేసరికి తనని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. ఈ విషయం తనతో చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ తను నన్ను పట్టించుకోలేదు. పైగా తను వెంటపడుతున్నాడని కోపంతో నాకు కనిపించకూడదని
వేరే దారి మార్చింది. ఇదంతా చూస్తుంటే నాకు తను ఎక్కడ దూరం అయిపోతుందని ఒకరోజు ఐ లవ్ యూ రాస్కెల్ చెప్తా, ఎలా ఒప్పుకోదు? రేపు వస్తుందిగా చెప్తా. అక్షయ, నేను చెప్పేది అర్థం చేసుకో. అక్షయ, నా మాట విను. అక్షయ, అక్షయ, నాతో వస్తావా లేదా? నిన్ను ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. నేను నిన్ను వదలనే. తను కొట్టినా బాధపడలేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా నా ప్రేమను అంగీకరిస్తుందని ఆశపడ్డాను. కానీ మీరు నా ఆశను నిరాశ చేశారు. అంటే నీ పేరు విశ్వ? నా అక్షయ నాకు దక్కకుండా పోవడానికి నువ్వే కారణం. అందుకని అప్పటి నుంచి నీ మీద పగబట్టాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అక్షయ లాంటి వాళ్ళు 100 మందైనా నీ ముందు ఎందుకు పనిచేయరు? నిజం చెప్పాలంటే తను మిస్ అయ్యి నువ్వు నాకు దక్కడం నాకు హ్యాపీగా ఉంది. అందుకేనేమో మనిద్దరిని ఆ దేవుడు ఇలా కలిపాడు. పదా, ఇక్కడి నుండి ఎక్కడికైనా పోదాం. వదలరా, నోరు మొయ్, చెప్పు తెగు రాస్కే. ఏంటి పొగడేనా? నేను పొగరా? అంత లేదు గాని ఇంకో మాట చెప్పు. దగ్గరికి రాకు. సేమ్ డైలాగ్. మీ అమ్మా నాన్న కూడా ఇలాగే అంటే పైకి పంపించేశా. నువ్వు కూడా కాదు లేదు అన్నావనుకో, నిన్ను కూడా పైకి పంపించేస్తా. మీ వాళ్ళంతా బతికే ఉన్నారు. ఎన్నో చెప్పేది చెప్పు, ఎక్కడ ఉన్నారు చెప్పు. Thank you.
రా. నందు గోపి వెళ్దాం పదమ్మా. లక్ష్మి అరే గణేష్ రా, నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంట్రా? అవన్నీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, పదండ్రా. నువ్వు రాచే పదరా. ఒరే నవీన్, వెళ్ళి లక్ష్మిని తీసుకొని రారా. రే మెల్లగా. లక్ష్మి ఎలా ఉన్నావు? మీరు లేకుండా నేను ఎలా ఉంటాను అనుకున్నారు? అనయా వెళ్దామా? అలాగే వెళ్దాం. వరలక్ష్మి. రేయ్ ఇక్కడేరా, నన్ను కట్టుబడేసింది. విని విని ఆల్రెడీ చచ్చాడు. మనిషికి ఏదో ఒక అలవాటు ఉంటుంది, దాన్ని మనం అబద్ధం చేసుకోకూడదు. ఎందుకంటే అది వాళ్ళ పుట్టుకతోనే వస్తుంది. అంతెందుకు? ఈ నలుగురిలో ఒకరిని చూడండి, అదిలా చూస్తుంటాడు. గమనించారా?